అధ్యక్ష, నాకు ఈ హౌస్ అంటే ఈ భవనం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. నేను విద్యార్థిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను పూర్తి చేయలేదు, ఎంఏ ప్రీవియస్ పాస్ అయ్యి ఫైనల్ ఎగ్జామ్ రాయకుండా వదిలేసినాను. అయితే ఎంఏ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు, పొలిటికల్ సైన్స్లో ఉన్నప్పుడు, అక్కడ నేను గాలిలో కూర్చొని ఆనాడు ఉన్నటువంటి పెద్దల స్పీచ్లన్నీ వినేవాడిని అధ్యక్ష. అప్పుడు జూపూడి యజ్ఞనారాయణ గారు, మాణిక్యరావు గారు, పెద్దలు కె కేశవరావు గారు, చాలామంది చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు, అద్భుతమైన చర్చలు ఇక్కడ జరిగింది. ఒక ఇంటలెక్చువల్ హౌస్ లాగా చాలా గొప్పగా నేర్చుకోవడానికి ఎక్కువ అనుకూలత ఇక్కడ ఉండేది అధ్యక్ష. శాసనసభనేమో 294 మెంబర్స్ కాబట్టి కొంచెం గొడవ ఉండేది, ఇక్కడ 90 మెంబర్స్ కాబట్టి చాలా కంపాక్ట్గా చాలా చర్చలు కూడా బాగా విపులీకరించి జరిగేవి. అందువల్ల ఆసక్తి ఉండే వాళ్ళందరం కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకునే ప్రయత్నం చేసేవాళ్ళం అధ్యక్ష. అందులో భాగంగా నేను కూడా ఒకరిని. నేను చాలా సందర్భాల్లో ఈ హౌస్లో చర్చలు పాల్గొనే అవకాశం అదృష్టంగా నాకు కలిగింది అధ్యక్ష.